ఈరోజు షేర్ మార్కెట్ ఎలా ఉంటుంది దాని మీద అనాలసిస్ చేస్తున్నాను. సెన్సెక్స్ 220 పాయింట్లు పెరిగింది, అదేవిధంగా నిఫ్టీ కూడా 57 పాయింట్లు పెరిగింది. ఈరోజు కూడా ఒడిదొడుకులు ఉండడానికి అవకాశం ఉంటుంది. మనకు భూమి వచ్చినట్లు కనిపిస్తుంది, భూమి ద్వారా మంచి అప్రెంట్ పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు ఈ వారం అంతా కూడా ఈరోజు ఎక్స్పైర్ డేట్ ఉంటుంది, ఒడిదొడుకులు కిందికి రావడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇంటర్ చేసేవాళ్ళు కానీ లేదా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలని, అలాగే రిటైల్ ఇన్వెస్టర్లకు ఇది బయ్యింగ్ ఆపర్చునిటీగా ఆటోమొబైల్స్లలో కూడా కదలికలు ఏర్పడ్డాయి, కావున అవి కూడా బై చేసుకోవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్ కొంచెం మనకు తగ్గింది, అది దాన్ని లాంగ్ టర్మ్కు అక్యుములేట్ చేసుకోవడానికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఐటీ రంగ షేర్స్ కానివ్వండి, లోహ రంగ ఇవన్నీ కూడా మళ్ళీ అప్రైవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎక్కువగా మనకు షేర్ మార్కెట్లో అప్ట్రెండ్ మూమెంట్స్ కనిపిస్తున్నాయి. స్లో డౌన్ ఉన్నా కూడా ఆర్థిక వ్యవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనకు మూమెంట్ కనిపిస్తున్నాయి. కావున దాదాపుగా ఈరోజు ఎక్స్పైర్ డేట్ కావున వీక్లీ ఎక్స్పైర్ డేట్ కావున కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అది చూసి ఆర్సీ చూసి ముందుకు నడిస్తే మనకు దీంట్లో బెనిఫిట్ ఉంటే తప్ప లేకుంటే నష్టమని జాగ్రత్తగా చేసుకోవాలని. లాంగ్ టర్మ్కి ఏం ప్రాబ్లం లేదు, కానీ గేమ్ మాత్రం అన్నట్లయితే ఆప్షన్స్లో వెళ్ళినట్లయితే మనకు ఇబ్బందులు వస్తాయి. అందులో రిటైల్ ఇన్వెస్టర్లు అందులో పోవడానికి వీలు కాకుండా ఉండడమే మంచిదని భావిస్తూ నేను ఈ వీడియో చేస్తూ ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లకు సలహాలు సూచనలాగా చెప్తున్నాను. నా పేరు వేచిన కేశ్వరుడి, సోషల్ నమస్తే, ధన్యవాదాలు.